విశ్వాసము అనగా మనము చూడనటువంటి విషయాలను గురించి సందేహము లేకుండా ఉండుట. నమ్మకము అనగా మనకు అందుబాటులో ఉన్నటువంటి విషయాలను గురించి అనుమానము లేకుండా ఉండుట. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథునియందు నాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, స్నేహితులారా, దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేష సౌరభాలకు మిమ్మందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనము మార్కు సువార్త 16:9 నుండి 14 వరకు మనం చదువుకొని ధ్యానం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సువిశేష భాగంలో యేసు ప్రభు మొట్టమొదటిసారి మరియ మగ్దలేనమ్మ గారికి తన యొక్క మొదటి దర్శనాన్ని అందించుతూ ఉన్నాడు. ప్రభువు మరణించి సమాధి చేయబడిన తరువాత తాను వాగ్దానం చేసినటువంటి విధంగా 3వ రోజు సమాధిని గెలిచాడు. మరియ మగ్దలేనమ్మకు మొట్టమొదటిసారి ఆయన దర్శనము ఇచ్చాడు. తనను అనుసరించినటువంటి శిష్యులకు కాక తనతో తన యొక్క పరిచర్యలో తోడుగా ఉన్నటువంటి శిష్యులకు కాకుండా తనతో తిరిగి తనతో ఉండి తనతో భుజించినటువంటి శిష్యులను వదిలిపెట్టి మరియ మగ్దలేనమ్మ గారికి మాత్రమే మొదటి దర్శనాన్ని యేసు ప్రభు ఎందుకు ఇచ్చాడు అనేటువంటి అనుమానం ఎవరికైనా కలుగుతుంది. అయితే ఉన్నటువంటి సమాధానాలలో అందుబాటులో ఉన్నటువంటి సమాధానాలలో ఒక సమాధానం ఏమిటి అంటే, దేవుని యొక్క లోతైనటువంటి మన్నింపు ఏదైతే ఉందో అది మరియ మగ్దలేనమ్మ ప్రభువు నుంచి అనుభవించింది. 2వ కారణం, ప్రభు యెడల తనకు ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి ప్రేమ. 3వది, ఆ ప్రభుని యెడల ఆమెకు ఉన్నటువంటి విశ్వాసము అనేటువంటిది చాలా లోతైనటువంటిది. అందుకనే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఉత్తానమైనటువంటి ప్రభు యెడల తనకు ఉన్నటువంటి ప్రేమ కారణం చేతనే అందరికంటే ముందుగా సమాధి దగ్గరకు వెళ్ళి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మరియ మగ్దలేనమ్మ గారిని మనం సువిశేషంలో గమనించవచ్చు. ఒక ప్రక్క తనతో ఉండి తనతో తిరిగి తనతో తినినటువంటి శిష్యులు గాఢమైనటువంటి నిద్రలో ఉండి పట్టి పట్టనట్లుగా తమకెందుకులే తమ యొక్క సుఖము తమ యొక్క సంతోషం వారికి ఉంటే సరిపోతుంది అనుకున్నటువంటి శిష్యులు నిద్రలో మత్తుగా పడుకొని ఉంటే మరియ మగ్దలేనమ్మ ప్రభు ఎడల తనకు ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి ప్రేమ చేత ప్రొద్దున్నే పెందలకడని ప్రాతకాలంనే లేచి సమాధి దగ్గరకు వెళ్ళడం ఆమెకు ఉన్నటువంటి ప్రేమకు, నమ్మకానికి, ప్రభుని నుంచి తాను పొందినటువంటి లోతైనటువంటి క్షమాపణే ప్రభుని మొట్టమొదటిసారి మరియ మగ్దలేనమ్మ దర్శించుకొనటానికి ఉన్నటువంటి కారణము అని ఈరోజు మనం తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి విషయం. మనందరికీ తెలిసినటువంటి విధంగా మరియ మగ్దలేనమ్మ ఒక లోతైనటువంటి నమ్మకంతో ప్రభుని దర్శించేటువంటి ఈ స్త్రీ యొక్క జీవితాన్ని గమనించినట్లయితే పాపులందరిలోకి కూడా ఒక గొప్ప పాపాత్మురాలుగా మనం ఈమెను చూడవచ్చు. అలాంటి ఈమె ప్రభువుతో పరిచయం అనేటువంటిది కలగటము చేత తన జీవితం మొత్తం కూడా ఒక్కసారిగా రూపాంతరం చెందింది, మార్పు చెందింది, నూతనత్వాన్ని క్రొత్తదనాన్ని తన జీవితంలో చవిచూడటం అనేటువంటిది ఆమె పొందింది అని
మనం తెలుసుకోవాలి. తన యొక్క జీవితం అనేటువంటిది పూర్తిగా మారటమే కాకుండా ఆమె తన యొక్క నమ్మకం ప్రభు ఎడల చాలా బలమైనటువంటిదిగా మారింది. అందువలనే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రానున్నటువంటి ఎదురు చూస్తూ ఉన్నటువంటి రక్షకుడు ఈ మరియ మగ్దలేనమ్మకు తనకు కలిగినటువంటి ఆ ప్రగాఢమైనటువంటి నమ్మకము చేత లోకానికి రక్షణ తీసుకురాగలిగినటువంటి దేవుడు రక్షకుడు రానున్నటువంటి వాడు ఈయనే అని నమ్మకము కలిగి ఉండటము చేత యేసు ప్రభు ఆమెకు తన యొక్క దర్శనాన్ని అందరినీ కాదని ఆమెకు ఇచ్చాడని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎవరిమైతే మనము ఏ వర్గం నుంచి వచ్చినా, ఏ జాతి నుంచి వచ్చినా, ఏ తెగ నుంచి వచ్చినా, లేకపోతే కులం నుంచి వచ్చినా కూడా ఇది ఎంతమాత్రము పరిగణలోనికి తీసుకునవలసినటువంటి అవసరం కాదు. ప్రభు యొక్క దర్శనాన్ని పొందడానికి కావాల్సినటువంటిది ఏమిటి అంటే మరియ మగ్దలేనమ్మ గారిలాగా ఆయన ఎడల మనకు ఉండవలసినటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసము, నమ్మకము, ప్రేమ. ఆ తర్వాత మనము పాపాత్ములమై ఉండగానే ఆయన మనందరి కోసం మరణించాడు. అందువలన మనం పొందినటువంటి లోతైనటువంటి క్షమాపణ ఆయన నుంచి ఏదైతే ఉందో అది మరే మగ్దలేనమ్మ గారికి ఉన్నట్లుగానే మనం కూడా కలిగి ఉండాల్సినటువంటి వారమై ఉన్నామని ఈనాడు ఈ సువిశేషం మనకి బోధిస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకనే సమరియా స్త్రీ కూడా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నన్ను అందరూ కాదంటున్నారు, నన్ను నెట్టివేస్తున్నారు, నన్ను తిరస్కరిస్తున్నారు అని ప్రభు ముందు చెబితే ప్రభు ఆమెతో, నేను మాత్రం నిన్ను తిరస్కరించట్లేదు, నిన్ను కాదనటం లేదు, నిన్ను ఆదరిస్తున్నాను అన్నట్లుగా ప్రభు ఆమెను క్షమిస్తూ ఉన్నాడు, ఆమెను మన్నించుతూ ఉన్నాడు, మరొక క్రొత్త జీవితాన్ని ఆమెకు ప్రసాదిస్తూ ఉన్నాడని మనందరం ఈరోజు తెలుసుకోవాలి. ఈ కారణమే మరియ మగ్దలేనమ్మ గారికి ప్రభు యొక్క దర్శన ప్రాప్తి కలిగింది అని మనం ఈరోజు తెలుసుకోవాలి. అందువలనే మనం గనక ఈరోజు హెబ్రీలకు వ్రాసినటువంటి లేఖ 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివితే ఇంకా లోతుగా మనకు విశ్వాసం అనేటువంటిది ఎలా ఉండాలో మనకది నేర్పించుతూ ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, హెబ్రీలకు వ్రాసినటువంటి లేఖ 11వ అధ్యాయము 1వ వచనం, విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయముల యందు సందేహముగా ఉండుట నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయములను గురించి నిశ్చయముగా ఉండుట అని దేవుని యొక్క వాక్యము పౌలు గారి మాటల నుంచి మనకు అవగతమవుతూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం కనుక మనం చేసినట్లయితే శిష్యులు ప్రత్యక్షంగా చూస్తే తప్ప ఆయనను ఎంతమాత్రం విశ్వసించలేదు. ప్రభుని ఎమ్మావోస్ వెళుతున్నటువంటి ఇద్దరు కూడా ప్రభు దర్శనాన్ని పొందిన తర్వాత 11 మంది శిష్యుల దగ్గరకు వచ్చి మేము ప్రభువును చూశామని చెబితే వాళ్ళు విశ్వసించలేదు. ఆ తర్వాత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా అనేక మంది ఆయన దర్శనం పొందిన తర్వాత మేము ప్రభువుని చూశామని చెప్పినా కూడా వాళ్ళు ఎంతమాత్రం దాన్ని నమ్మకుండా వాళ్ళు చూసి కూడా వాళ్ళు ఆయనతో ఉండి కూడా ఆయనతో తిరిగి కూడా ఆయన గురించి చెప్పినటువంటి విషయాలను ఎంతమాత్రము విశ్వసించలేకపోయారంటే వాళ్ళు తమ యొక్క విశ్వాసములో ఎంత బలహీనంగా ఉన్నారో మనం ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి విషయము ఈ సువిశేష పాఠంలో మనకు దర్శనమిస్తూ ఉంది. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 11 శిష్యులు భుజించుచుండగా యేసు వారికి ప్రత్యక్షమై సజీవుడై లేచి వచ్చిన
తనను చూచిన వారి మాటలను కూడా నమ్మనందున ఆయన వారి విశ్వాసాన్ని గద్దించినట్లుగా కూడా మనకు ఈనాటి వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక మన యొక్క విశ్వాసం అనేటువంటిది ప్రత్యక్షంగా చూస్తేనే అది నిజమని నమ్మేటువంటి విశ్వాసమా, లేకపోతే మన యొక్క విశ్వాసం అనేటువంటిది మరియ మగ్దలేనమ్మ గారికి ఉన్నటువంటి లోతైనటువంటి నమ్మకంతో సమానమైనటువంటి విశ్వాసమా మనం ఈరోజు పరిశీలించుకోవాలి. అందుకనే మనం పరిశీలించుకోనాల్సినటువంటి విషయం ఇది. ప్రభువుకి వెంటనే స్పందించేటువంటి వ్యక్తులంగా మనం రూపొందాలి. ఆ విధంగా ఎప్పుడైతే మనం ప్రభువుకి ఆయన పిలుపుకి మనం స్పందిస్తామో, మనకు ఉన్నటువంటి నమ్మకము విశ్వాసము చేత ప్రభు ఏం చెబుతాడంటే, మరియ మగ్దలేనమ్మ గారికి వెళ్ళి ఆయన చెప్పినటువంటిది, నా సహోదరులు నేను కలుసుకోబోతున్నాను గలిలయలో, అక్కడ వారిని కలుసుకుంటానని చెప్పు అని చెప్పినటువంటి సమయంలో మరియ మగ్దలేనమ్మ పరుగు పరుగును వెళ్ళి ఆయన వార్తను అందరికి అందించింది. మనం కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము చాలా చాలా జాగరూకులమై వెంటనే మనము కూడా ప్రభు యొక్క పిలుపుకు స్పందించేటువంటి వారిగా ఉండాలి. అప్పుడు ప్రభు మనకి ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున సువార్తను ప్రకటించి జ్ఞానస్నానమిచ్చి తన శిష్యులుగా చేయమని మనకు బాధ్యతను ఇస్తాడు. కనుక అలాంటి వరాన్ని మనకు దయచేయమని మనందరము ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్.